రష్మికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది ఇటీవల జ్యువెలరీ షాప్ లో ఆరు లక్షల బంగారం కొనుగోలు చేస్తే ఆ బిల్లును ఓ రాజకీయ నాయకుడు కట్టారని సమాచారం అంతేకాకుండా ఆ యాడ్ చేసినందుకు డిస్కౌంట్ ఆఫర్ కూడా అడిగిందట దీంతో ప్రస్తుతం రష్మీకి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇకపోతే సెలబ్రిటీలు షాపింగ్ మాల్స్ జ్యువెలరీ షాపులు ఓపెన్ చేయడం చాలా కామన్ విషయం ఇక వాళ్ళు ఓపెన్ చేసినందుకు గాను ఆ షాపు వాళ్లు ఎంతో కొంత వాళ్లకు గిఫ్ట్ గా ఇస్తుంటారు అయితే తాజాగా రష్మి విషయంలో కూడా ఇదే జరిగి ఉంటుందని అభిమానులు అంటున్నారు ఇక రష్మి ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా పదేళ్లు అవుతున్నా ఆమె ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు మరోవైపు సుధీర్ కూడా పెళ్లి చేసుకోకుండా సినిమాలలో బిజీగా ఉన్నారు ఇక ఎప్పటినుంచో అభిమానులు వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు పై బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న వీరు రియల్ లైఫ్లో కూడా కపుల్ గా కొనసాగాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు మరీ సుధీర్ రష్మి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి